రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తుందని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో ఎంతో అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. అమరావతి రైతులు గత 250 రోజులుగా దీక్షలు చేస్తున్నారని, రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదవారిని అడ్డు విరిచారని, మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలంలోని 4800 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ అంటూ రైతుల నుండి భూసేకరణ చేస్తున్నారని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే తమ జీవితాలు బాగుపడతాయని రైతులు అనుకుంటే, ఇప్పుడు ప్రైవేట్ సోలార్ కంపెనీకు సోలార్ ప్లాంట్కు బలవంతపు భూసేకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు శాసనాల వీరబ్రహ్మం, కొప్పుల శ్రీను, దూదేకుల ఆదం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనసు మార్చుకొని మూడు రాజధానులు పోకడని అమరావతి అందరికీ ఆమోదయోగ్యంగా సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అమరావతిని ఖాయం చేయవలసిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 250 రోజులుగా నిరసన కార్యక్రమాలు, జలదీక్షలు, అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క కక్ష సాధించడం వల్ల, ఈ ప్రభుత్వం ఇంకా దిగిరాకపోవడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని మేము డిమాండ్ చేస్తాము. మేము బెల్ట్ షాపులు తీసేస్తున్నాం, అలాంటి ఇంకొక రకమైనటువంటి షాపులు తీసేస్తున్నామని చెప్పి మద్యం నియంత్రణ చేస్తామని చెప్పి ఈరోజు గతంలో కంటే కూడా మద్యం మీద ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా చేసుకుంటూ స్వలాభము, సొంత లాభము, లాభాలను కలుపుకొని ఈరోజు లిక్కర్ విషయంలో ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారో ప్రజల కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. పక్క రాష్ట్రంలో 80 రూపాయలు అమ్ముతా ఉంటే ఇక్కడ 180 రూపాయలు అమ్ముతా ఉన్నారు. అది ఏం మందో కూడా ఎవరు ఇది లేదు, బ్రాండెడ్ ఐటమ్స్ కాదు. గాడిదల గుర్రాలకు పోసేటువంటి మందు ఈరోజు మార్పు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తూ ఉన్నారు.